మామీద విశ్వాసం కాంగ్రెస్ పార్టీ అంటేనే విశ్వాసం అందులో స్థానిక హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రజలకు విశ్వాసం పరిచయంగా ఉండాలని ఆరు అఫిడవిట్లు దాంతో పాటుగా ప్రియాంక గాంధీ గారు ప్రకటించిన మెడికల్ కాలేజీ ఈ హుస్నాబాద్ లో పూర్తిగా నూటికి నూరు శాతం అమలు చేస్తామని దైవ సాక్షిగా ఈరోజు అఫిడవిట్ మీద సంతకం చేసుకున్నాం దర్శనం అనంతరం ఈ అఫిడవిట్ ద్వారా యావత్ హుస్నాబాద్ ఓటర్ మహాశయులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మేము కాంగ్రెస్ పార్టీ గతంలో 2004లో రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఇచ్చిన హామీలన్నీ నూటికి నూరు శాతం అమలు చేశాం కానీ 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజలకు అనేకమైనటువంటి ఆశలు రేపి అధికారంలోకి వచ్చినటువంటి మరి చంద్రశేఖరరావు గారు ఏ ఒక్క హామీ సంపూర్ణంగా అమలు చేయలేదు ఏదైనా ప్రారంభం చేయడం దాని మధ్యలోనే వదిలేయడం లేదా జాప్యం చేయడం లబ్దిదారులందరికీ లబ్ది చేకూర్చే విధం కాదు కానీ కాంగ్రెస్ పార్టీ అది ఇందిరామెండ్ కావచ్చు ఉచిత విద్యుత్ కావచ్చు రుణమాఫీ కావచ్చు ఫ్రీ రియంబర్స్మెంట్ కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు ఉపాధి హామీ కావచ్చు ఇట్లా ప్రతి కార్యక్రమాన్ని అర్హులైన అందరికి కూడా నిరంతరంగా క్యాచ్యురేషన్ అంటే ఇంకా అర్హత ఉన్నవాళ్ళు మిగలకుండా ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆనాడు మేము చేపట్టినాం ఇవాళ కూడా ఆరు గ్యారంటీల ద్వారా ఆరు గ్యారంటీల మీద ప్రజల విశ్వాసం ఉంచాలని ఈరోజు అఫిడవిట్ ద్వారా యావత్ హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను విశ్వసించండి కాంగ్రెస్ పార్టీ అంటే విశ్వాసం అందుకే ఎవరు ఎన్ని చెప్పినా ఈరోజు ఇక్కడ హుస్నాబాద్ లోపల రాష్ట్రం లోపల కాంగ్రెస్ గెలుస్తా ఉంది కాంగ్రెస్ గెలుస్తా ఉంది కాంగ్రెస్ గెలుస్తా ఉంది ఎవరు కూడా వృధా చేసుకోవద్దు ఓటు తప్పకుండా ఈ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గతంలో మీరిచ్చినటువంటి ఆశీర్వచనంతో తెలంగాణ పార్లమెంట్ సభ్యుడిగా తెలంగాణలో పార్లమెంట్ సభ్యుడిగా 60 సంవత్సరాల ఆకాంక్ష తెలంగాణ సాధనలో మీ బిడ్డగా నా పాత్రను పోషించిన చరిత్రలో తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి కరీంనగర్ లోక్సభ సభ్యుడిగా మీరు ఇచ్చిన ఆశీర్వచనంతో బలంతో నూటికి నూరు శాతం చిత్తశుద్ధితో పనిచేసిన ఇవాళ కూడా స్థానిక శాసనసభ్యుడిగా ఈ ప్రాంతం గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వెనుకబడ్డటువంటి ఈ ప్రాంతాన్ని